బతుకునే వరకు మేము వెంటబడుతూనే ఉంటాను. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఐ లవ్ యూ. సరే, నాతో పాటు ఒక గంట బయటికి రండి. ఎస్. ఇది మా అమ్మానాన్న సమాధి. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు. నాకు ఊహ తెలిసిన కొన్నాళ్ళకే మా అమ్మానాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అనాథ శరణాలయంలోనే పెరిగాను. అమ్మానాన్న ప్రేమ అద్భుతంగా ఉంటుందని వింటమే కానీ నేను అనుభవించలేదు. అదే అద్భుతమైన ప్రేమ నీలో నేను ఊహించుకున్నాను. అందుకే నీ వెంట పడుతున్నాను. ఆ అద్భుతమైన ప్రేమ నాకు అందిస్తావా? నాకు అమ్మవవుతావా? నాకు నాన్న లేరు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ నిన్ను చూడగానే నాకు అమ్మ దొరికిందని ఫీల్ అయ్యాను. నీకు ఇష్టమైతే నా లైఫ్లోకి రా అఖిల. రేపు మార్నింగ్ 9కి పార్క్లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చి నీ నిర్ణయం ఏంటో చెప్పు. అదే అద్భుతమైన ప్రేమ నీలో నేను ఊహించుకున్నాను. అందుకే నీ వెంట పడుతున్నాను. ఆ అద్భుతమైన ప్రేమ నాకు అందిస్తావా? నాకు అమ్మవవుతావా? నిన్ను చూడగానే నాకు అమ్మ దొరికిందని ఫీల్ అయ్యాను. నీకు ఇష్టమైతే నా లైఫ్లోకి రా అఖిల. మమ్మీ, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. నేను ఎవరినైనా ప్రేమిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. తను ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది. ఎంతకెవరమ్మా అతను? అతని పేరు రామ్. చాలా మంచోడు మమ్మీ. బా, అంత మంచోడమ్మా? అవును మమ్మీ. సరే, ఒకరోజు ఇంటికి తీసుకురామ్మా. ఐ లవ్ యూ మమ్మీ. అఖిల గారు ఏం నిర్ణయించుకున్నారు? మీరు నచ్చారు కానీ. కానీ ఏంటండి? ఇప్పుడున్న ప్రేమ పెళ్ళైన తర్వాత ఉంటుందా? నాకు మీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు. ఈ క్షణం మీరు మీ మెళ్ళో తాడిగలమన్నా కట్టేస్తాను. సరే పద, వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నిజంగానే అంటున్నారా? అవును పద. సరే పద, వెళ్దాం. అఖిల గారు షోరా? తాళి కట్టమంటారా? కట్టు. మమ్మీ. ఏంటి, ఇంటికి తీసుకొని రమ్మంటే ఏకంగా పెళ్ళే చేసుకుని వచ్చావు? నాకు తన అంటే చాలా ఇష్టం మమ్మీ. తన మీద ప్రేమ ఎలా చూపించాలో తెలియక తాళి కట్టించుకున్నాను. మమ్మల్ని దీవించండి అత్తయ్య. దీర్ఘ సుమంగళి భవ. సరే డాడీ వస్తారు, తిను. మీకోసం గోల్డెన్ బొమ్మలు తీసుకొస్తారు, తిను. తిన్ను, లోపలికి వెళ్దాం పద. రారా. ఏంటన్నా? అఖిల, అఖిల. ఎవరు? అత్తయ్య. ఒక్కసారి అఖిల అని పిలవండి అత్తయ్య. చూడు బాబు, తను ఇప్పుడిప్పుడే నిన్ను మర్చిపోతుంది. నువ్వు పద్దాక ఇంటికి రావాలి. ఇంకా నుంచి వెళ్ళిపో. ఒక్కసారి అఖిలని చిన్నుని చూసి వెళ్ళిపోతాను అత్తయ్య. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? ఇక నుంచి వెళ్ళిపో. ఎవరమ్మా? అఖిల, ఎలా ఉన్నావు? అఖిల, చిన్ను ఎలా ఉన్నాడు? అఖిల, తప్పైపోయింది. అఖిల, ఇంటికి వెళ్దాం రా. అఖిల,
బాబు ఒకసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా? తను రాదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు రా లోపలికి. అఖిల ప్లీజ్ అఖిల, ఒక్కసారి నాతో మాట్లాడు అఖిల. అఖిల ప్లీజ్ అఖిల, అఖిల అఖిల ప్లీజ్ అఖిల. సారీ, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. హలో అన్నా, ఎక్కడ? జాబ్ పని మీద బయటకు వచ్చాను శ్రీను. అన్నా, నాకు తెలిసిన కంపెనీలో ప్రోగ్రామింగ్ మేనేజర్ జాబ్ అని చేస్తావా అన్నా? ఆ చేస్తారా? అదొక స్టార్టప్ కంపెనీ అన్నా, శాలరీ కొంచెం తక్కువగానే ఇస్తారు. ఏం పర్లేదు, చేస్తానురా. సరే అన్నా, నువ్వు రేపు మార్నింగ్ మాదాపూర్ దగ్గర ఉన్న జీకేకే సొల్యూషన్ దగ్గరికి వెళ్ళన్నా, జాబ్ వస్తుంది. నేను అంతా చెప్పే ఉంచా. సరే శ్రీను, థ్యాంక్ యూరా. అన్నా, మనకి మనకి థ్యాంక్స్ ఏంటి అన్నా. థ్యాంక్ యూ సార్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్. యు ఆర్ సెలెక్టెడ్. ఓకే, రేపు నుంచి వచ్చి జాబ్లో జాయిన్ అయిపో. ఓకే సార్. అఖిల, అఖిల. ఎవరు? అత్తయ్య, ఒక్కసారి అఖిల అని పిలవండి. అత్తయ్య. బాబు, అఖిల నిన్ను మర్చిపోయింది, పదే పదే రాకు. అత్తయ్య, నాకు జాబ్ వచ్చింది. అత్తయ్య, అఖిల ఇక్కడి నుంచి బాగా చూసుకుంటాను. అత్తయ్య, ఒక్కసారి మాట్లాడతాను. అత్తయ్య, నీకు చెప్తే అర్థం కావట్లేదా? అఖిలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నా. అత్తయ్య, అత్తయ్య. ఎవరమ్మా బయట? ఇంకెవరు, మీ ఆయన ఏదో జాబ్ వచ్చిందంట చెప్పటానికి వచ్చి. ఎన్నిసార్లు చెప్పినా వస్తూనే ఉన్నారు. ఏమైందండి? జాబ్ మానేశాను. అదేంటండి సడన్గా? వాళ్ళ రిలేటివ్స్కి ఒకరికి మేనేజర్ పోస్ట్ ఇచ్చి నన్ను అసిస్టెంట్ మేనేజర్గా డిమోట్ చేస్తా అన్నారు. ఈ జాబ్ నేను చేయనని చెప్పేసి రిజైన్ చేసి వచ్చేసాను. సరే వదిలేయండి, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది. సరే పదండి, బోన్ చేద్దాం. తాగొచ్చారా? జాబ్ రాలేదని బాధతో తాగాను. ఇదే లాస్ట్, ఇంకెప్పుడు తాగను. తాగనన్నారు, మళ్ళీ తాగొచ్చారా? ఆగండి, రోజు ఇలానే తాగొస్తున్నారు నన్ను నా కొడుకుని పట్టించుకోకుండా. తాగనని మాటిచ్చి తాగుతున్నారు. రేపు నన్ను నా కొడుకుని మీ తాగడం కోసం అమ్మారని గ్యారంటీ ఏంటి? ఇంకోసారి అలా అంటే చంపేస్తా. నోరు మూసుకొని వెళ్ళి పడుకో. Thank you.
ఆరు నెలల నుంచి జాబ్ పోయిందని చెప్పి తాగుతున్నావు. ఇంట్లో ఏమన్నా పట్టించుకోకుండా తాగుతున్నావు. నా విషయంలో ఎప్పుడూ చేసేసుకో, నువ్వు ఈ విషయంలో నా మీద చేసుకున్నావు. ఇక నా వల్ల కాదురా. అఖిల వెళ్ళొద్దు. అఖిల అఖిల వెళ్ళొద్దు. అఖిల ప్లీజ్ అఖిల. భయ్యా చెప్పండి. భయ్యా నువ్వు డెలివరీ బాయ్ కదా? అవును భయ్యా. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటది? నేను ఒక లెటర్ ఇస్తా కానీ పక్క లైన్లో మూడో ఇంట్లో అఖిల అనే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి ఇస్తావా? ఎందుకు భయ్యా? ప్లీజ్ భయ్యా, ఫ్యామిలీ ప్రాబ్లం, కొంచెం హెల్ప్ చేయ భయ్యా. సరే చేస్తాను భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. మనీ ఏమైనా ఇమ్మంటావా? వద్దు భయ్యా. పర్లేదు పర్లేదు, తీసుకో భయ్యా. పర్లేదు భయ్యా, నేను ఇస్తాను. ఏమండి ఏమండి? ఎవరు ఇక్కడ? అఖిల అంటే ఎవరు? ఈమె అఖిల. మీకు లెటర్ వచ్చింది, ఇగో తీసుకోండి. అఖిల నన్ను క్షమించు. అఖిల నీమే చేసుకోవటం నా తప్పే. అఖిల నువ్వు చిన్ను లేకపోతే నా ప్రాణం పోయినట్లుంది. అఖిల మీరే నా సర్వస్వం. అఖిల ఒక్కసారి నాతో మాట్లాడటానికి రా. అఖిల రేపు మార్నింగ్ పార్క్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నన్ను క్షమించి బంగారం, నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. నిన్ను దేవతలాగా చూసుకుంటా అని మాటిచ్చి ఆ మాట తప్పి నిన్ను కొట్టాను బంగారం. నీకు చెప్పింది ఏది నెరవేర్చలేకపోయా. నన్ను క్షమించు బంగారం, ఇకపై నిన్ను మమ్మలాగా చూసుకుంటాను. ఊహూ, మమ్మకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటాను. నాకు ఇంకో ఛాన్స్ ఇస్తావా బంగారం?